డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో భాగంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుండి పలువురు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చి స్పందించాలని జేసీ వెంకటమురళి అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రకాశం భవన్ నుంచి సోమవారం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా బాధితుల నుంచి వచ్చిన సమస్యలను జేసీ వెంకటమురళి అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ కృష్ణవేణి, డిఆర్ఓ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. సూర్యప్రకాష్ అనే సభ్యులు ఆయన ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకుని హాస్పిటల్కి రావట్లేదు. అక్కడ ఉండాల్సిన డాక్టర్ ఆయన ప్రజావైద్యశాల పెట్టుకుని రావట్లేదు సార్. ఓకే, తర్వాత ఆపరేషన్ డబ్బులు తీసుకుంటున్నాడు. ఏ ఆపరేషన్? అది సిదరింగ్ కానీ ఇస్టెక్టమ్ కానీ చేస్తే అక్కడ ఫ్రీగా చేయాలి కదా. అవును, ఆయన డబ్బులు తీసుకుని చేస్తున్నాడు. రక్త పరీక్షలు బయటికి రాస్తున్నారు, మందులు బయటికి రాస్తున్నారు. ఓకే, ఇది ఏ ఊరు? ఎర్రగొండపాలెం. ఎర్రగొండపాలెం ఊరు కావాలి. ఊరు పేరు ఎర్రగొండపాలెంలోనేనా? టౌన్ లోనే సార్. టౌన్ లోనే. మీ పేరు తుమ్మాటి అచ్చయ్య, డాక్టర్ పేరు? డాక్టర్ సూర్యప్రకాష్. సూర్యప్రకాష్, రైట్. తర్వాత శ్రీనివాసరావు చిన్నపల్లి డాక్టర్ సార్. చెన్నుపల్లి సూర్య కేటీఎస్ శ్రీనివాసరావు గారు, ఆయన చిన్నపల్లి డాక్టర్ సార్. చిన్నపిల్లల డాక్టర్. ఓకే, ఆయన కూడా ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకుని ఆయన కూడా రావట్లేదు హాస్పిటల్కి. మంచిది, మీ పేరు చెప్పండి. తూమాట అచ్చయ్య. ఫోన్ నంబర్? 7569 19 60 06. ఓకే అండి, రైట్. దీని మీద ఎంక్వైరీ జరుగుతుందండి. హలో, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఈ నెల 10వ తారీఖున గ్రీవెన్స్ లో ఇచ్చారా? ఫోన్ కాల్ ద్వారా. ఒకసారి మీ పేరు, మీ ఊరు, మీ సమస్య మూడు చెప్పండి. రాజీవ్ నాయక్ సార్. పెద్దబొమ్మలాపురం పంచాయత్ సార్. పెద్దబొమ్మలాపురం పంచాయత్ సార్. మండలం? దొర్నాలు సార్. ఓకే, మీ ఫోన్ నంబర్? 630 2770450. మీ సమస్య చెప్పండి. అది ఎన్ఆర్జేసి మీద కంప్లైంట్ ఇచ్చాం సార్. అది విచారణ అధికారిగా ఏపీడి గారిని నియమించారు సార్. అక్కడ వచ్చేసి ఆ ఫీల్డ్ అసిస్టెంట్ ని రిజైన్ చేపించామని అన్నారు సార్. చేపించా కానీ దాన్ని ఆమోదించట్లేదు సార్. అలాగే ఆపారు ఎండిఓ గారి దగ్గర. సరే బాబు, నువ్వు కంప్లైంట్ ఇచ్చావు, విచారణ కూడా జరిగింది, యాక్షన్ కూడా రాలేదు సార్. అసలు మరి ఏపీడీ విచారణ అయిందని మీరే చెప్పారు ఇప్పుడు? అధికారిని నియమించారు, మాకు కాల్ చేశారు సార్. వచ్చారు, పిలిచారు. పిలిచిన తర్వాత ఇలా మేము రిజైన్ చేయించాము అది అన్నారు సార్. మా దగ్గర అయితే పవర్ లెవెల్ ఫీల్డ్ లెవెల్ లో ఎటువంటి విచారణ జరపలేదు సార్. సరేలేండి, ఓకే, మీ కంప్లైంట్ మళ్ళీ నమోదు చేసుకున్నాము. దీని మీద కూడా మళ్ళీ జరుగుతుంది. పెద్దారవీడు. అవును సార్. గ్రామం పేరు? పెద్దారవీడే సార్. పెద్దారవీడే. ఏం పేరు? ఆంజనేయ సార్. ఆంజనేయ రెడ్డి. సెల్ నంబర్? 80 742 762. ఓకే, మీ సమస్య ఏమి సార్? ఆర్డర్ లెస్ వాటర్ బిల్ ఆల్మోస్ట్ 3 ఇయర్స్ దాటిపోయింది సార్. మాకు అయినా వాటర్ రాకపోతే ఇక్కడ చాలా మంది బాధపడుతున్నాం సార్. నీళ్లు రావడం లేదు? నీళ్లు వస్తున్నాయి, కాకపోతే బిల్లు రావట్లేదు సార్. బిల్లు మాకు శాంక్షన్ రావట్లేదు. బిల్లు రావడం లేదా? వాటర్ బిల్లు రావట్లేదు. ట్యాంకర్ సప్లై చేస్తున్నారు. సప్లయర్? మీరు సప్లయర్? యస్ సార్. ఓకే, రైట్. సరేనండి, ఇది ఆర్డబ్ల్యూఎస్ఎస్సీకి వెళ్తుంది కంప్లైంట్, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఓకే.